హాయ్ తెలంగాణలో రాజ్యసభ సో బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న కె కేశవరావు ఆ పార్టీని వీడుతూ రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు దీంతో రాజ్యసభ చైర్మన్ రాజీనామా ఆమోదించడంతో ఉప ఎన్నిక రాబోతుంది తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత బలాబలాలు చూస్తే కేకే రాజీనామాతో ఖాళీ అయిన సీటు కాంగ్రెస్ కి దక్కనుంది నిజానికి రాజీనామా తర్వాత ఉప ఎన్నికలను కేశవరావుకే అవకాశం ఇస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది ఒకవేళ ఆయన కాంగ్రెస్లోకి వెళ్లకుండా బీఆర్ఎస్లో లో ఉంటే కనుక మళ్ళీ ఆయనకే ఇచ్చేవాళ్ళు కూడా కానీ కేకేకు కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు కట్టబెట్టడం సలహాదారు పదవి కట్టబెట్టడంతో మరో నేతకు అవకాశం కల్పించడం ఖాయమైంది సో ఇటీవల రాజ్యసభ అభ్యర్థుల ఎంపికల విషయం చూసినా కూడా కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూసినా కొత్త రక్తానికే అవకాశం ఇస్తుంది ఎందుకంటే పాత వాళ్ళని కాస్త పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది అంటే పార్టీలో ఉన్న విధేయులకు మాత్రం దగ్గర తీసుకున్న పార్టీ మారిన ఎవరైతే సీనియర్లు ఉంటారో వాళ్ళకి మాత్రం కాస్త ఇది చేస్తుంది సో విధేయతోడు యువనాయకత్వం కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి అద్దంకి దయగా అవకాశం ఇవ్వచ్చు అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సో పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కొట్లాడిన నేతగా పార్టీ వాయిస్ బలంగా వినిపించిన నేతగా అద్దంకి దయగ గుర్తింపు ఉంది తుంగతృప్తి నుండి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం వస్తుందనుకున్నా చివరి నిమిషంలో మరో నేతకి అవకాశం ఇచ్చారు కానీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అద్దంకిని వెంట పెట్టుకుని మరీ ప్రచారం చేశారు ఎంపీ ఎన్నికల్లో వరంగల్ నుండి అవకాశం వస్తుందని ప్రచారం జరిగినా కడియం కావ్యకు పార్టీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది సో దీంతో అద్దంకి ఏం చేస్తారన్న విమర్శలు వచ్చినా నేనున్నా అంటూ రేవంత్ రెడ్డి హామీ ఇస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా అద్దంకిని గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు పైగా గతంలో కోమటిరెడ్డి ప్రదర్శతో అద్దంకి దాయకర్కు ఉన్న వైరం కంప్లీట్గా క్లియర్ చేశారు రేవంత్ రెడ్డి సో అద్దంకి దాయకర్ను మంచి స్థానంలో చూడాలని ఉందంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి ఓ సభలో కామెంట్ చేశారు దీంతో ఈసారి రాజ్యసభకు జరిగే ఉప ఎన్నికలో అవకాశం రావచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది బీసీ నేతకు పీసీసీ చీఫ్ ఇవ్వబోతున్న నేపథ్యంలో సామాజిక పరంగా కూడా అద్దంకి ఎలాంటి అడ్డంకులు లేవు ఇంకా అయితే కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే టెన్యూర్లో ఉన్న నేపథ్యంలో కాబోయే ఎంపీ అద్దంకైనా చివరి నిమిషంలో మరో పేరు ఏదైనా తెరపైకి వస్తుందో చూడాలి సో ఈ వీడియో గురించి అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాస్టాక్యూ Әллә <laughs> нишә